స్వాగతం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే నెలలో వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారికి ఏ ఏ అంశాల్లో ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఒక వ్యక్తి మూలంగా వారు కొన్ని కష్టాలు ఎదుర్కోబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఎటువంటి కష్టాలను వారు ఎదుర్కోబోతున్నారు అలాగే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వృషభం అనగా ఎద్దు వృషభం అనునది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రానికి చెందినటువంటి మూడు పాదాలు రోహిణి నక్షత్రానికి చెందినటువంటి నాలుగు పాదాలు మృగశరా నక్షత్రానికి చెందినటువంటి రెండు పాదాలు కలిసి వృషభ రాశిగా వ్యవహరిస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తుంటారు తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి కూడా ప్రేమను ఆశిస్తారు వీరికి సహనం అనే గుణం అలంకారమే చెప్పుకోవచ్చు ఎంత కాలమైనా కూడా ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సంకల్పంతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పని సాధించేంత వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభ రాశివారు తమ భాగస్వామి నుంచి కూడా ప్రేమాభిమానాలు దక్కాలనే భావనతో ఉంటారు అయితే మే మాసంలో చూసుకున్నట్లయితే వీరికి సమయం యోగవంతంగా కనిపిస్తుంది ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు వీరు తమ లక్ష్యాలను చేరుకోటానికి అధికంగా శ్రమ పడవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది తమ లక్ష్యాలను చేరుకోటానికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులను దాటుకుని వెళ్లాల్సి వస్తుంది అందరి మాటలను వింటారు కాని చివరికి వారు ఏ నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి నిర్ణయాన్నే తీసుకుంటారు ఈ సమయంలో వీరికి వీలునామాలు లాభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వంశ వారికి రావాల్సిన ఆస్తుల విషయంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది అయితే ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క జీవితంలో వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారం కూడా లభిస్తుంది వృత్తి వ్యాపార విషయాల్లో లాభాలు కనిపిస్తున్నాయి కష్టాలు భయపెట్టినా కూడా ఈ సమయంలో వీరు మానసిక ధైర్యంతో ముందుకు సాగగలుగుతారు అదృష్టానికి దగ్గరగా ఈ మాసంలో వీరికి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి కాకపోతే మీరు సాధించిన విజయాలకి ప్రజలు వేరొకరిని కారణంగా భావించే పరిస్థితులు కూడా ఈ సమయంలో ఎదుర్కోబోతున్నారు మీరు ఇచ్చిన కొన్ని సలహాల వల్ల మీ సన్నిహితులు ఉన్నత స్థానంలోకి వెళ్లే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి విలాసవంతమైన జీవితం వైపు మొగ్గు చూపిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే మీరు పొదుపు చేసుకున్న డబ్బులతో స్థిరాస్తులని చరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఈ సమయంలో దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ డబ్బును పొదుపు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఇక ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కొన్ని ప్రతికూల అంశాలైతే మే మాసంలో వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరి స్నేహితులే వీరిని విరోధులుగా భావించే అవకాశాలు కనిపిస్తున్నాయి వాదనలకు చర్చలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ సమయంలో అనవసర వాదనలు అనవసర చర్చల వల్ల మీకు ప్రతికూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ వ్యక్తితో అయితే ఇతరుల విషయాలు షేర్ చేసుకుంటారో ఆ వ్యక్తి వారి దగ్గరికి వెళ్లి మీ గురించి చెడుగా చిత్రీకరించడం జరుగుతుంది మీరు ఏవైతే మాటలు ఇతర వ్యక్తుల గురించి చెప్పారో ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్లి మీరు చెప్పిన మాటలను వక్రీకరించి చెప్పటం వల్ల ఆ స్నేహితులు కూడా మిమ్మల్ని విరోధిగా భావించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి పర్సనల్ విషయాలు షేర్ చేసుకునే ముందు కానీ ఇతర వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి ఇతర వ్యక్తుల గురించి ఒకరి గురించి మరొకరి దగ్గర చర్చించకూడదు ఒకవేళ చర్చించాల్సిన పరిస్థితి వస్తే కనుక మీరు ఏ వ్యక్తితో అయితే చెప్తున్నారో ఆ వ్యక్తి నమ్మకమైన మనిషా కాదా అనే పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఈ విధంగా ఒక వ్యక్తిని నమ్మి మీరు వేరే వ్యక్తుల గురించి వారితో చర్చించటం మూలంగా మీరు ప్రాణ స్నేహితులను కూడా విరోధులుగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలైతే గోచరిస్తున్నాయి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా మీరు సరైన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వాటి నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక ఈ వృషభ రాశివారు ఈ సమయంలో వారి జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు వారి వివాహ విషయంలో కానివ్వండి వ్యాపార జీవితాన్ని ప్రారంభించాలా లేకపోతే ఉద్యోగం చేయాలా ఎటువైపుకు వెళ్తే వారి జీవితం బాగుంటుంది అనే ఆలోచన కలిగి వారి జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది అయితే ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు మీ కెరియర్ ని ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి మీ కుటుంబ సభ్యులతో శ్రేలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాల వల్ల మీరు ప్రతికూల అంశాలను ఎదుర్కొనే పరిస్థితి ఈ సమయంలో కనిపిస్తుంది కాబట్టి కృషపు రాశివారు వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పోటీ పరీక్షలు రాసేవారు చూసుకున్నట్లయితే చదువుపై ఏకాగ్రత లోపించే పరిస్థితులను అధిగమించినట్లయితే మీరు ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని మాత్రం రీచ్ కాగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగార్థులు కానివ్వండి ప్రైవేట్ ఉద్యోగార్థులు కానివ్వండి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి అధికంగా శ్రమ పరిస్థితులైతే ఈ సమయంలో కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలో రాణించాలి అనుకునేవారు కూడా ఈ సమయంలో పార్టీలో మీరు చేసిన పనుల వల్ల మంచి గుర్తింపును సంపాదించుకుంటారు త్వరలోనే మీరు పార్టీలో ఒక మంచి పదవిలోకి వెళ్ళటం కూడా జరుగుతుంది మీ రాజకీయ భవిష్యత్తుకి ఈ సమయం ఒక పునాది అనే చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా వ్యాపారస్తులకి కూడా వ్యాపార అవకాశాలు లభిస్తాయి మీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారో అటువంటి వ్యాపారాన్ని ప్రారంభించి మీ నైపుణ్యతను ప్రదర్శించి ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే పరిస్థితులు కూడా ఈ సమయంలో మీ జీవితంలో ఉండబోతున్నాయి కాకపోతే భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ లెక్కలన్నీ క్లియర్ చేసుకున్నట్లయితే ఇటువంటి పరిస్థితిని అధిగమించగలుగుతారు అలాగే ఉద్యోగస్తులు చూసుకున్నట్లయితే కూడా తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా మానసిక ఆందోళనకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీతో సఖ్యతగా లేని మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ పై అధికారుల వద్దకు వెళ్లి మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు కావున తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి అనవసర వాదనలకి చర్చలకి దూరంగా ఉండండి అయితే వృషభ రాశి వారికి మే మాసంలో చూసుకున్నట్లయితే అనుకూల ప్రతికూల అంశాల మిశ్రమంగా వారి జీవితం అయితే ఉండబోతుంది అలాగే ఒక వ్యక్తి కారణంగా వారు కొన్ని కష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే విష్ణు సహస్రనామాలు శ్రవణం చేయటం కానీ చేయాలి దాన ధర్మాలు చేయాలి చేసినట్లయితే మీకున్న ప్రతికూల అంశాలు కూడా అనుకూలంగా మారతాయి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు చూసారు కదండి వృషభ రాశి వారికి ఈ మే మాసంలో ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఒక వ్యక్తి కారణంగా వారు ఎదుర్కోబోయే సమస్యలు ఏంటి అలాగే వృషభ రాశివారు శుభ ఫలితాలు పొందుకోవటానికి ఏం చేయాలి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి